ప్రేమగల దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. దేవుని చేత అపారముగా ప్రేమింపబడుతున్న దేవుని బిడ్డలైన మీకు వందనములు చెల్లిస్తున్నాను. జనవరి 10వ తారీఖున దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచిన వాక్యం పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభ వచనం. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నిన్నటి దినమున కొంత మనం ధ్యానం చేశాము. ఈరోజు మరికొంత పరిశుద్ధాత్మ దేవుడు నాకు నీకు బోధించని. నిన్న చెప్పిన రీతిగా మానవ శరీరములో అమర్చబడిన ప్రతి ఒక్క అవయవానికి కూడా పరిశుద్ధ గ్రంథం ఒక్కొక్క పేరు పెట్టగలిగాది. ఆ పెట్టబడినటువంటి పేరులో ఉన్న పరమార్థికమైన అర్థం మనం చేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి అవకాశం ఉండగలుగుతుంది. మొదట వెంట్రుకలకు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, శిరస్సుకు కర్మేలు పర్వతము, కన్నులకు తటాకములు, నాసికకు ధమస్కు, పెదవులకు పద్మములు, చెక్కిళ్లకు పరిమళ పుష్పస్థానములు, కంఠమునకు పద్మాలంకృత గోధుమ రాశి, మెడభాగానికి కంధరం, ఈ చేతులకు రత్నభూషితమైన స్వర్ణగోళములు, బొడ్డు భాగానికి నాభీదేశం, తొడభాగానికి ఊరువులు, కాళ్లకు చలువరాతి స్తంభములు. ఈ విధముగా అవయవములకు పెట్టబడినటువంటి పేర్లు పరమగీతములో మనకు కనపరచబడుతూ ఉన్నది. ఒక్కొక్క పేరులో ఉన్న ఆత్మీయమైన అర్థములు ఆత్మీయతలో మన ముందుకు వెళ్ళటానికి ఎంతగానో మనకు చెయ్యుతను ఇచ్చినటువంటిదిగా కనపరచబడుతూ ఉన్నది. ఈ ఉరువులు అనగా తొడలు. ఈ తొడ అనేటువంటిది ప్రమాణమునకును, దయకు, నమ్మకమునకు గుర్తుగా ఉన్నది అని మనం నిన్నటి దినమున కొంత ధ్యానం చేశాము. ఇక్కడ ఎలియాజరు అబ్రహాము తొడ కింద చెయ్యి పెట్టి ప్రమాణాన్ని చేసినట్లు, ఆ ప్రమాణాన్ని తాను నెరవేర్చినట్లుగా నిన్నటి దినమున మనము వినగలిగాము. ప్రస్తుతం ఆదికాండం 47వ అధ్యాయం 29 నుంచి 31 వరకు మనము చూడగలిగినట్లయితే, ఇక్కడ ఇజ్రాయేలు తన జీవితపు ఆఖరు దినములలో అనగా వృద్ధాప్యపు యొక్క కాలమందు యోసేపును పిలువనంపించి, నా ఎడల నీకు కటాక్షము ఉన్న ఎడల, దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరుచుము, యోసేపుతో ప్రమాణము చేయించుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. యాకోబు యోసేపు చేత ఎందుకు ప్రమాణాన్ని చేయించుకున్నాడు అనగా, ఇక్కడ యోసేపు యొక్క కుడి చెయ్యి యాకోబు యొక్క తొడ దగ్గర పెట్టి ప్రమాణాన్ని చేశాడు. ఏమని చేశాడు అనగా, తండ్రి చెప్పిన రీతిగానే నేను ఐగుప్తీలో చనిపోయినట్లయితే ఇక్కడ నన్ను పాతి పెట్టక నా పితరుల ఉన్న స్థలములో నన్ను పాతి పెట్టాలి అని యాకోబు యోసేపు చేత ప్రమాణాన్ని చేయించుకున్నట్లు వాక్యంలో కనిపిస్తున్నది. ఆ మీదట కొంతకాలానికి యాకోబు మరణించిన తర్వాత యోసేపు ఐగుప్తి రాజైనటువంటి ఫరో యొక్క అనుమతిని తీసుకుని బ్రతికిన కాలములో తన తండ్రికి చేసిన ప్రమాణాన్ని
తండ్రి తనువు చాలించిన తర్వాత తాను చేసిన ప్రమాణాన్ని తాను నెరవేర్చగలిగాడు. పితరులు ఉన్న స్థలములోని యాకోబును పాతి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఆదికాండం 50వ అధ్యాయం 5-6లో కనపరచబడుతూ ఉంది. మనిషి మనిషికి ప్రమాణాన్ని చేసినప్పుడు అది నెరవేర్చడం మనము చూస్తూ ఉంటున్నాము. రెండవదిగా చూడగలిగితే, వాక్యాన్ని బట్టి మనము గమనించినప్పుడు మనిషి దేవునికి ప్రమాణాన్ని చేయడం పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి స్థలాలలో మనకు కనపరచబడుతున్నది. మనకు తెలిసినట్టుగా ప్రభునందు ప్రేమినటువంటి వారలారా, అననీయ సప్పీరాలు తమకు భూభాగం ఉంది. దానిని అమ్మినటువంటి వెలను దేవుని యొక్క సేవార్థమై ఇస్తామని వారి ఇద్దరు కూడా దేవుని యొక్క సన్నిధిలో వారు మాట ఇచ్చారు. ఎప్పుడైతే వారు భూభాగాన్ని అమ్మడము జరిగిపోయాదో, దాని వెలను పొందుకున్న తర్వాత కొంత తమ ఇంటిలో పెట్టుకుని కొంత దేవుని యొక్క సన్నిధికి వారు తీసుకుని రావడం జరిగాది. అప్పుడు పేతురు, అననీయా, ఇంతకే అమ్మితిరా, ఇంతకే మేము అమ్మగలిగాం. అక్కడ పేతురు చెప్పిన మాట, ఎందుకు పరిశుద్ధాత్మదేవుని మీరు మోసపరుస్తున్నారు అని. అయితే అక్కడే తాను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడగలిగితే వీరు దేవునికి ప్రమాణాన్ని చేశారు, కానీ అయితే ఆ ప్రమాణాన్ని క్రియాపూర్వకంగా తాము జరిగించలేకపోయారు. అమ్మబడిన భూభాగము యొక్క వెల దైవ సన్నిధికే తీసుకుని రావాలి. అయితే వారు తీసుకుని రాలేకపోవడము ద్వారా అక్కడ వారు దేవుని సన్నిధిలో వారు తీసుకున్న తీర్మానాన్ని నెరవేర్చలేకపోయారు. మనము సర్వసాధారణంగా ఆలోచించగలిగితే బాప్తిస్మము దగ్గర కూడా బాప్తిస్మాన్ని తీసుకునేటప్పుడు ప్రమాణాన్ని చేస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ ప్రమాణాన్ని పూర్తిగా మరచిపోయి ఆ మాటను ఏమాత్రం కూడా నెరవేర్చలేక ఎంతోమంది అక్కడ కూడా తప్పు చేయడం అన్నది జరుగుతూ ఉంది. వివాహ సందర్భములో చూడండి, అక్కడ కూడా దేవుని సన్నిధిలో భార్య విషయంలో భర్త ఎలా ఉండాలి, భర్త విషయంలో భార్య ఎలా ఉండాలి, దైవ సన్నిధిలో వారు ప్రమాణం చేయడం అన్నది జరుగుతుంది. అయితే కొంతకాలానికి ఆ ప్రమాణాన్ని మరిచిపోయి దైవ సన్నిధిలో దేవుని దగ్గర వారు తీసుకున్న ప్రమాణాన్ని నెరవేర్చలేని పరిస్థితులు కూడా ఎంతోమంది జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనిషి మనిషికి ప్రమాణం చేసి నెరవేరుస్తున్నాడు, అయితే మనిషి దేవునికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. అదే మనుషులు చేసేటువంటి పెద్ద తప్పుగా మనం చూడగలము. అయితే కీర్తన భాగం 15వ అధ్యాయం 2-4లో చూడగలిగితే, యథార్థత నీతి కలిగిన వాడు మాట ఇస్తే ప్రమాణాన్ని చేస్తే నష్టం వచ్చినప్పటికీ కూడా వాడు మాట తప్పడు అని వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాము. కావున ఈ సందర్భమందు గమనించవలసిన విషయం ఏమిటి అనగా, మనిషి మనిషికి ప్రమాణం చేస్తే నెరవేరుస్తున్నాడు, అయితే అదే మనిషి దేవునికి ప్రమాణాన్ని చేస్తే నెరవేర్చలేకపోతూ ఉంటున్నాడు. దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసినది, ఒకసారి మనము దేవునికి
ఏదైనా ప్రమాణం చేసినట్లయితే దాన్ని నెరవేరుస్తున్నాము అంటే మనలో యథార్థత నీతి అనేది ఉంది. ఈ విషయాన్ని మరిచిపోకూడదు. మా దేవునికి ప్రమాణం చేసి ఒకవేళ మాటము తప్పిపోయిన వారుగా మనం ఉండినట్లయితే యథార్థత లేని వారమని నీతి లేని వారము అని కీర్తన 15:2-4 మనకు కనపరచబడుతూ ఉంది. దయచేసి మనము దేవునికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించడం వాక్యానుసారంగా అది మంచిది, మనకు ఆశీర్వాదకరమైనది. ప్రార్థన. మంచి యేసయ్య, మీకు స్తోత్రములు. దేవా, మా జీవితాలలో ఎన్నోసార్లు మేము ప్రమాణాలు చేశాము, నెరవేర్చలేక తప్పిపోయాము. క్షమించండి నాయన, క్షమించండి. ఎంతోమంది బాప్తిస్మము దగ్గర, ఎంతోమంది వివాహము దగ్గర, ఎంతోమంది తండ్రి మీ సహాయాన్ని పొందటానికి ముందు, మీ ఆశీర్వాదాన్ని పొందటానికి ముందు ఎన్నో ప్రమాణాలు చేసి అది నీవు నెరవేర్చగలిగితే ఆ మీదట నేను ఈ విధముగా నేను మొక్కుకుంటున్నాను, ఈ విధంగా నేను నీ దగ్గర తీర్మానించుకుంటున్నాను అని చెప్పి ఎంతోమంది మాట తప్పిపోయారు. అటువంటి అనుభవము లేకుండా తండ్రి మీ వాక్యానుసారమైన అనుభవంలో మీ యొక్క వాక్య చిత్తములో మమ్మను మీరు నడిపించుకునమని, దేవా మీ వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.